బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ రాష్ట్రపతి అయినట్టేనని వార్తలు వచ్చాయి కానీ ఆయన తాను రేజ్ లో లేనని ప్రకటించి షాక్ ఇచ్చారు ఆ తరువాత మురళీ మనోహర్ జోషి సుష్మా స్వరాజ్ పేర్లు వినిపించాయి సుష్మా స్వరాజ్ ను తమిళనాడు గవర్నర్ గా వెళ్తున్నారన్న సమాచారంతో ఓ దళిత వ్యక్తిని రాష్ట్రపతిని చేస్తే ఎలా ఉంటుంది అన్న మరో చర్చ సాగింది ఇలా నాన్ క్లారిటీతోనే పరిస్థితి కొనసాగుతుంది ఇప్పుడు ఇక ప్రతిపక్షాలు కూడా తమకంటూ ఓ రాష్ట్రపతి అభ్యర్థి ఉండేలా ప్లాన్ చేస్తున్నాయన్న సమాచారం ఉంది భాజపా అభ్యర్థిని రానికుండా ఆపేయాలన్న ప్లాన్ ను రెడీ చేశాయి రాష్ట్రపతి జాబితాలో శరద్ పవార్ గులాం నబీ ఆజాద్ కరణ్ సింగ్ పేర్లు వినిపిస్తున్నాయి ఉమ్మడి లను బరిలో దించే ప్లాన్ లో విపక్షాలున్నాయి ఈ సన్నివేశంలో భాజపా అభ్యర్థి ఎన్నికల్లోకి వస్తే పని పూర్తవటం అంత ఈజీ కాదని తాజా పరిణామాలు చెబుతున్నాయి